హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ నుండి ఒక కొత్త యాప్ని తీసుకువచ్చింది ఈ యాప్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను గ్రామ పంచాయతీలు కానీ లేదా మున్సిపాలిటీలు కానీ ఎలా యూటిలైజ్ చేస్తున్నాయి అనేది అలాగే ఏ ఏ ప్రాజెక్టులకి ఎంతెంత ఫండ్ రిలీజ్ అయింది అండ్ ఎంత వినియోగించారు అనేది మన మొబైల్లోనే చూసి ఈజీగా తెలుసుకోవచ్చు ఓకే సో ముందుగా మన మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి సెర్చ్ బార్లో ఈ గ్రామ్ స్వరాజ్ అని టైప్ చేస్తే మనకి కావాల్సిన యాప్ ఇక్కడ చూపిస్తుంది ఇందులో ఈ యాప్ని ఒరిజినల్లో కాదో చెక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఒరిజినల్ యాప్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు అండ్ తర్వాత యాప్ ఓపెన్ చేసి అందులో స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే డిస్టిక్ అండ్ మండల్ అండ్ విలేజ్ అయితే విలేజ్ సిటీ అయితే సిటీని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేయాలి ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ట్యాబ్ ఉంటుంది అందులో మనం ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి ఏప్రిల్ ఫస్ట్ నుండి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ అప్రూవ్డ్ యాక్టివిటీస్ అని ఉంది కదా ఇందులో మనకు వచ్చేసేసరికి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో జీపీకి ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ అయినాయి అనమాట సో ఇందులో టోటల్ వర్క్స్ మనకి ఇక్కడ పదహారు అని చూపిస్తున్నాయి ఆ పదహారు వర్క్లకి ముప్పై ఎనిమిది లక్షల దాకా ఖర్చు అయినాయి అన్నమాట డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారా లేయింగ్ ఆఫ్ పైప్ లైన్కి మనకి మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు అండ్ పర్చేస్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్కి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అలాగే ఇక్కడ కింద పర్చేస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్కి పదివేల రూపాయలు అలా మనకి ఇక్కడ కంటిన్యూగా పదహారు చెక్స్ ఉంటాయన్నమాట అంటే పదహారు ఫైల్స్ ఉంటాయన్నమాట అందులో వేటి వేటికి ఎంతెంత వాళ్ళు ఖర్చు వేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి సో మన విలేజ్లో నిజంగానే వీటి కొరకు ఖర్చు చేసి అవి ఇన్స్టాల్ చేశారా లేదా అంటే వాటికి వాటికి సంబంధించిన పనులు జరిగాయా లేదా అనేది మనం విలేజ్లో చెక్ చేసుకోవచ్చు విలేజ్ కానీ సిటీ కానీ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అలాంటి పనులు జరిగినట్టయితే మనం డైరెక్ట్గా గ్రామ పంచాయతీ కానీ లేదా మున్సిపాలిటీకి కానీ వెళ్ళి అడగచ్చు అన్నమాట అంతేకాకుండా మనకి ఆర్టీఐ ద్వారా కూడా మనము వీటిని ప్రొసీడింగ్కి వెళ్ళిపోవచ్చు ఈ డీటెయిల్స్ ప్రకారం మన దగ్గర జరిగాయా లేదా వర్క్లు వీటికి సంబంధించిన బిల్స్ ఉన్నాయా లేదా అని వాటి గురించి తెలుసుకునే హక్కు మనకు ఉంటుందన్నమాట అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమని చెప్తారు ఇలాగే ఏ విలేజ్ యొక్క డీటెయిల్స్ అయినా మనం ఇందులో కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇందులో ఎన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఎన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయి అనేది కూడా కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అని ఉంది కదా ఆ ట్యాబ్లోకి వెళ్ళిపోతే మనకి రిసిప్ట్ అమౌంట్ అంటే ఎంత అమౌంట్ రిసిప్ట్ వాళ్ళు ఎంత అమౌంట్ వచ్చింది వాటి వాచర్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఇస్తారు ఇందులో ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకి కొంత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది అవి ఒకవేళ యూటిలైజ్ చేయకపోతే మళ్ళీ అవి రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట సో అవి ఎంతవరకు యూటిలైజ్ చేశారు ఏవి ఎంతవరకు వేస్ట్ చేశారు అనేది కూడా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీ గ్రామ పంచాయతీలో కూడా వాటి గురించి డిస్కషన్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా మీ గ్రామ పంచాయతీలో ఎంతవరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అండ్ ఎంతవరకు డబ్బులు కా వాళ్ళు యుటిలైజ్ చేస్తున్నారు అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో ప్రతి ఒక్క పౌరుడికి అడిగే హక్కు ఉంటుంది ఎవరు అడిగినా కూడా ఈ లెక్కలు అనేది చూపించాలని చెప్పేసి మనకి ఒక జియో జివో ఉంది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళి గ్రామ పంచాయతీలో కానీ లేదా మున్సిపాలిటీలో కానీ మీది ఏదైతే సిటీ అయితే మున్సిపాలిటీ విలేజ్ అయితే గ్రామ పంచాయతీలో మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా అడిగి తెలుసుకోవచ్చు ఏమైనా లొసుకులు ఉన్నాయనుకుంటే మీరు పై అధికారులకు కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు ఇదివరకు మనం ఆర్టీఏ వేస్తేనే ఇలాంటి డీటెయిల్స్ అనేటివి తెలిసేది బట్ ఇప్పుడు మనకు ఈ యాప్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఈజీగా తెలిసిపోతాయి ఏ గ్రామ పంచాయతీకి ఎంత నిధులు వచ్చాయి ఎంత యూటిలైజ్ చేశారు ఎంత వేస్ట్ చేశారు ఆ యూటిలైజ్ చేసింది నిజంగానే యూటిలైజ్ చేశారా లేదా అనేది కూడా మనం కంప్లీట్గా తెలుసుకోవచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.